एपीटीवी जर्नलिस्ट 24/7 न्यूज़ चैनल समाज हितं कोसमे मी मुंदुकु वस्तोंदि। सत्यान्ने पलुकुदां, धर्मान्ने आचरिद्दां। प्लीज सब्सक्राइब अवर चैनल। नमस्ते, एपीटीवी जर्नलिस्ट सत्यं कोसम धर्मं कोसम महानेतगा पिलवबड़े डाक्टर वैएस राजशेखर रेड्डी जयंती जुलाई 8వ तेदीन वैएस अभिमानुलु घनंगा जरुपुकुंटू उंटारु। डाक्टर वैएस राजशेखर रेड्डी दादापू 6 ఏళ్ల पाटु मुख्यमंत्रिगा उंडी तेलुगु प्रजल मदिलो चेरगनी मुद्र वेशारु। आयन अकाल मरणंतो आ बाधनु तट्टुकोलेक వందలాది మంది మరణించారు। బహుశా తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాదరణను చూరగొన్న గొప్ప నేత అనడంలో సందేహం లేదు। అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు, జలయజ్ఞం వంటి పథకాల ద్వారా ప్రజల మన్ననను చూరగొన్నారు। రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందనగా ఆయన మరణించారు। అయితే ఆయన హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులైతే ఏకంగా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు। ఆయన హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ టీడీపీ నాయకులు గగ్గోలు పెట్టడమే కాకుండా అందుకు వారు కొన్ని సంఘటనలను కూడా ఉదాహరించారు। వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతిని వ్యవస్థీకృతం చేయటం, అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి వారి వద్ద నుంచి అయాచిత లబ్ధిని పొంది దానిని తాను ఏర్పాటు చేసుకున్న కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టించారనేది తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రధాన అభియోగం। అటువంటి సంపద వల్లే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని వారు ఆరోపిస్తున్నారు। ఈ ఆరోపణల ఆధారంగానే శంకర్రావు అనే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద ఫిర్యాదులు ఇవ్వటం, హైకోర్టు దానిని స్వీకరించి సిబిఐ విచారణకు ఆదేశించడం ఫలితంగా ఆయన అనేక నెలల పాటు జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది। అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్ మోహన్ రెడ్డి జైలు జీవితానికి ఆయన తండ్రి గారే ప్రత్యక్షంగా కారణమయ్యారని చెప్పి మనం భావించాలి। మరొక అంశం ఏమంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చాలా ఉదారంగా ఉండేవారు। ఎవరు వెళ్ళి ఆయనను సహాయం అడిగినా వెంటనే చేసేవారు। అనేక సందర్భాల్లో చాలా మందికి ధన సహాయం కూడా చేశారు అనే ఒక ప్రచారం విడివిగా జరిగింది, దాంట్లో వాస్తవం కూడా ఉంది। అయితే ఆయన విడివిగా చేసిన ఆ ధన సహాయానికి సంబంధించిన లావాదేవీలు, అసలు ఆ ధనం ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన తన సొంత నిధుల నుంచి ఇచ్చారా లేకపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చారా అనేది మనం గమనిస్తే అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధితో సంబంధం లేకుండానే తన మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరైనా వచ్చి ఇల్లు కట్టుకుంటున్నాను లేకపోతే వివాహం జరిపిస్తున్నాను అని చెప్తే వారికి లక్షల రూపాయల్లో నేరుగా ఆర్థిక సహాయాన్ని పంపించేవారు। అలా పంపించిన మొత్తం ఎక్కడిది, ఎవరిది, దానికైనా అకౌంట్స్ ఉన్నాయా అనేది ఎప్పుడూ ఎవరూ ఆలోచించలేదు। కానీ రాజశేఖర్ రెడ్డి చాలా ఉదారుడు, ఎవరు వెళ్ళినా సహాయం చేస్తారని చెప్పి ఒక పేరును మాత్రం పొందగలిగారు। ఇంకొక విషయం ఏమిటంటే వైఎస్ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి ఒక కేసుని ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాలి। బహుళజాతి సంస్థగా పేరు పొందిన బోయింగ్ కంపెనీ తన టైటానియం ఖనిజ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ మీద కొంత ఆధారపడవలసి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆ గనుల సేకరణకు కొంతమంది మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుంది।
అయితే ఆ మధ్యవర్తుల నుంచి వైఎస్ఆర్ ఆత్మగా పేరు పొందిన కేవీపి రామచంద్రరావుకు ముడుపులు అందాయి అనే ఆరోపణలు అమెరికాలో రావటం, దీనితో అక్కడి దర్యాప్తు సంస్థలు కేవీపి రామచంద్రరావుతో పాటు ఇతర దేశాలకు చెందిన మధ్యవర్తుల మీద కూడా కేసులు నమోదు చేసి ఒక్క కేవీపీని తప్ప మిగతా వారందరినీ అరెస్ట్ చేసింది. కేవీపి రామచంద్రరావు కోసం రెడ్ కార్నర్ నోటీసును కూడా అంతర్జాతీయ పోలీస్ సంస్థ, ఇట్స్ కాల్డ్ ఇంటర్పోల్, రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది. కానీ ఆ రెడ్ కార్నర్ నోటీసును అమలు చేయకుండా స్థానిక న్యాయస్థానాలు స్టేలు ఇవ్వడంతో ఆయన అరెస్ట్ ఇప్పటి వరకు జరగలేదు. అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా వైఎస్ హయాంలో అవినీతి జరిగింది అనే ఆరోపణలు ఉన్నాయి అని చెప్పడానికి ఈ టైటానియం కేసు ఒకటి నిదర్శనంగా మనం భావించాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేటప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారు 1994 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తి కేవలం 10 లక్షల రూపాయలని చెప్పి ప్రకటించారు. కానీ ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ కుటుంబ ఆస్తులు చాలా పెరిగాయని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం. వైఎస్ జగన్ ఆస్తులు కూడా 100ల కోట్ల మేరకు చేరుకున్నాయి. ఎంత స్థాయికి చేరుకున్నాయంటే ఈ దేశంలో సంపన్నవంతమైన ఎంపీల్లో ఆయన ఒకరిగా మారారు. ఇంత తక్కువ కాలంలో ఇంత పెద్ద సంపదను ఎలా ఆర్జించగలిగారు అన్న విషయం నిజానికి ఒక పెద్ద బహిరంగ రహస్యమే. కానీ దానిని ప్రూవ్ చేయడానికి కానీ లేకపోతే దానిని అంగీకరించడానికి కానీ ఆ పార్టీ సభ్యులు కానీ లేకపోతే ఆ కుటుంబ సభ్యులు కానీ ఎవరూ ఎప్పుడూ సిద్ధంగా ఉండరు. మరో విషయం, జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఈ 2 ఏళ్ల పాలనలో దాదాపు 1 ఏడాది అంతా కోవిడ్ కారణంగా అనేక ఇబ్బందులను రాష్ట్రం ఎదుర్కోవాల్సి వచ్చింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. అయినప్పటికీ ఈ 2 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 100 కోట్లకు పైగానే నేరుగా లబ్ధిదారులకు, ముఖ్యంగా మహిళలకు వివిధ రూపాల్లో సహాయం అందించగలిగారు. బహుశా మన దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో నేరుగా లబ్ధిదారులకు అందజేయలేదు, దానిలో ముఖ్యంగా మహిళలకు అందజేయలేదు. ఇది నిజంగా అభినందించదగ్గ విషయమే. అయితే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే మరోవైపు ట్యాక్సుల ద్వారా రాబడి తగ్గిపోవటం, దానిని భర్తీ చేసుకోవటం కోసం విరివిగా అప్పులు చేయటం, ఫలితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత కుదేలు కావడం జరిగింది. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదాయ పెంపు కోసం అలాగే పెట్టుబడుల ఆకర్షణ కోసం తీవ్రంగా కృషి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఊరుకుపోయే ప్రమాదం ఉంటుంది. వీరికి ముందు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. వారు కూడా ఆశ్రిత పక్షపాతానికి, తన సామాజిక వర్గ అభ్యున్నతికి కాస్త ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. ఏది ఏమైనప్పటికీ మనం ఒక విషయం గమనిస్తే 1953 నుంచి రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఎక్కువ కాలం కమ్మ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే పరిపాలించారు. ఈ 68 సంవత్సరాల చరిత్రలో దాదాపు 55 సంవత్సరాలు రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రులే ఉన్నారు. వీరిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 35 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలిస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, కొద్ది కాలం నాదెండ్ల భాస్కర్ రావు, వీరు దాదాపు 20 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారు. అయితే వీరి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఏమైనా అభివృద్ధి సాధించిందా అంటే నిజంగా జాతీయ గణాంకాలను పరిశీలిస్తే ఏమీ లేదనే చెప్పాలి.
ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనేక రంగాల్లో అధమ స్థాయిలోనే ఉంది. ఇదే సమయంలో ఈ పాలకుల ఆస్తులు మాత్రం అనేక రెట్లు పెరిగాయి. అంటే వీరు సామాన్యుల సంక్షేమానికన్నా స్వజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ స్వప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల ఇబ్బందుల పాలు చేస్తున్నారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. ఈ రెండు సామాజిక వర్గాలకు ప్రత్యామ్నాయంగా నిజమైన ఒక రాజకీయ నాయకత్వం, అంటే స్వార్థరహితమైన మచ్చలేని ఒక రాజకీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ రోజున ఎంతో అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ ఓట్లను నోట్ల కోసం అమ్ముకోకుండా తమ కోసం, తమ బిడ్డల భవిష్యత్తు కోసం మంచి నాయకత్వాన్ని ఎన్నుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గాడిలో పెట్టడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.